కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 22 వలస కూలీలను కంచరపాలెం పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ స్వరూపారాణి వివరాలు వెల్లడించారు. గాజువాక ఆటో నగర్ అన్సారీ ఫ్యాబ్రికేషన్ సంస్థకు చెందిన జార్ఖండ్ వలస కూలీలు బుధవారం ఉదయం కాలినడకగా వెళ్తున్న సమయంలో 22 మందిని అదుపులో తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పుడు 22 మంది జార్ఖండ్ ఆటో నగర్లో పనిచేసే ఒక కార్మికులు వాళ్ళ లగేజ్ నడుచుకుంటూ వాళ్ళు జార్ఖండ్ వెళ్ళిపోతామని వెళ్ళిపోతుండగా మేము పట్టుకున్నాము. టోటల్ 22 మెంబర్స్. వీళ్ళ గాజువాకలోని ఆటో నగర్లో హాన్సీ కన్స్ట్రక్షన్ కంపెనీ అని అందులో వీళ్ళు పనిచేస్తున్నారు. అయితే నిన్నటి వరకు లాక్డౌన్ ఉంటుంది, ఆ తర్వాత వదిలేస్తారని వీళ్ళు భావించారు. ఎప్పుడైతే ఈ రోజు ఎక్స్టెండ్ చేశారో ఇక మేము ఉండలేము, వెళ్ళిపోతాం, నడుచుకుంటూ వెళ్ళిపోతామని చెప్పి వీళ్ళు వాళ్ళ లగేజ్తో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోతుండగా మేము వీళ్ళని ఆపి పట్టుకున్నాము. వీళ్ళకి కావలసిన వాటర్ అది సదుపాయాలు సమకూర్చాము. ఇప్పుడు పీడి గారికి